మీరు ఒక మాట ఆలోచన చేయండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మహానగరంలో మనం కూడా ఇంటింటికి పోయి సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. ఏం చేసినాం అన్నాడు, మీరు ఇళ్లలోనే ఉండండి, మీ ఇంటికే అధికారులు వస్తారు, వచ్చి అన్ని వివరాలు రాసుకొని పోతారు అని చెప్పి, ఇళ్లలోనే ఉండండి, దయచేసి ఇంట్లోంచి బయటికి కదలకండి అని చెప్పి, మీరు ఇంట్లో మంచిగా కడుపులో చల్లగదలకుండా ఉంటే ఇంటికి అధికారులను పంపించి అన్ని వివరాలు రాసుకున్నాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, లైన్లు కట్టండి, దరఖాస్తులు పెట్టండి అని చెప్పి లైన్లు కట్టిస్తే, ఆ లైన్లలో చాంతాడంత లైన్లలో కింద పడ్డ వాళ్ళు, మూర్చపోయిన వాళ్ళు, గంటలు 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 నిలబడి అలసిపోయిన వాళ్ళు, అది వాళ్లకు మనకు అది తేడా. వాళ్ళేమో ప్రజలను లైన్లో నిలబెట్టి గందరగోళం చేస్తే, ఇస్తాము ఇస్తాము అని చెప్పి ఊరించి, ఆఖరికి 6 నెలల పాటు ఊరించి 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 పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎట్లా దాటాలన్న ఆలోచన వాళ్ళు చేస్తే, మనం మాత్రం 10 ఏళ్ళు చిత్తశుద్దితో తప్పకుండా పేదవాళ్ళను కాపాడుకోవాలనే కార్యక్రమం మనం చేసినాం. మహాలక్ష్మి గాని లేదా గృహజ్యోతి అన్నారు, నెలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు, మీరు వచ్చే నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల బిల్లు కట్టొద్దు, డిసెంబర్ నెల బిల్లు కట్టొద్దు, సోనియమ్మ కడుతుంది అక్క అని చెప్పిండు. కట్టిందా సోనియమ్మ ఈ నెల బిల్లు? వచ్చే నెల కడుతుందా సోనియమ్మ? ఇంకొక ఆయన మంత్రి ఉన్నాడు వెంకటరెడ్డి గారని, ఆయన అన్నాడు, మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అధికారి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి, బిల్లు కట్టకండి పంపించేయండి అన్నాడు. మరి నిలబెట్టుకున్నారా మాట? నాకు తెలుసు ఇంకో 50 రోజులు టైం ఉంది, నాకు కూడా తెలుసు, కానీ నేను యాద్ చేస్తున్న వాళ్ళని ఏమి అంటలేను, తిరుతలేను. మోసం చేయడం అనేది కాంగ్రెస్ నైజం అని చెప్పడానికే మీకు మాట చెప్తా ఉన్నా. ఇవాళ పెద్దలు ఒక సామెత చెప్తారు తెలుగులో, ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్నా, ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు, ఓడ మీద ఉన్నంతసేపు మల్లన్నా ఓడమల్లన్నా అని మాట్లాడతారు, ఒడ్డుకెక్కిన తర్వాత గట్టుకెక్కిన తర్వాత వాడు బోడమల్లన్నా అని తిరుతారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ 100 రోజుల గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మనం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సికింద్రాబాద్ పార్లమెంటును తప్పకుండా బీఆర్ఎస్ కి ఇచ్చినట్టయితేనే భయంలో పడతారు. ఓహో ఇంకా కూడా ప్రజలు మా మీద కోపంగా ఉన్నారు హైదరాబాద్ లో, వీళ్ళు కనుక రేపు అమలు చేయకపోతే మళ్ళీ ఒక్క సీటు కూడా రాదు ఇక్కడ, మొత్తానికి పుట్టగత్తులు లేకుండా పోతాయనే భయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మీకు తెలుసు, 5 ఏళ్ల కిందట కిషన్ రెడ్డి గారు ఆనాడు అంబర్పేటలో ఓడిపోతే పాపం సానుభూతి, ఓడిపోయింది కదా అనే సానుభూతితోని ఆయన కొన్ని ఓట్లు వేసింది, ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా. మీకు తెలుసు మన దేశం కొద్దిగా సెంటిమెంట్ దేశం, ఒక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతే ఆయనకి ఎంపీటీసీ ఎలక్షన్ లో నిలబడితే అయ్యో పాపం మనం ఓడిపోయింది కదా అంటారు. అట్లనే అంబర్పేటలో ఓడిపోతే పార్లమెంట్కి నిలబడితే ఓట్లు వేసినారు, గెలిపించినారు. 5 ఏళ్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ కు చేసింది ఏంది, దయచేసి చెప్పి ఓట్లు అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన ఏమన్నా ఒక్క పథకమన్నా ఒక్క పనన్నా ఈ 5 ఏళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా చేసిండా? ఏదన్నా బస్తీలో ఏదన్నా మంచి పని చేసిండా? ఏదన్నా గల్లీలో ఒక్క మంచి పని చేసిండా? కనీసం కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఒక పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్, ఏమన్నా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పిల్లల కోసం తెచ్చిండా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఇవాళ దేవుడిని వాళ్ళే మనకు పరిచయం చేసినట్టు, ఇదివరకు రాముడు మనకు తెలియనట్టు, ఇదివరకు దేవుడి గుడి మనకు తెలియనట్టు, ఇదివరకు మనం బొట్టు పెట్టుకోనట్టు, మనం ఎన్నడూ కూడా ఇదివరకు అసలు దేవుడిని ప్రార్థించనట్టు ఇవాళ డ్రామా చేస్తా ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు విష్ణు ఇక్కడే ఉన్నాడు, గోపి ఇక్కడనే ఉన్నాడు. మీరు తెలుసు విష్ణు వాళ్ళ నాన్నగారు పెద్దమ్మ టెంపుల్ మొత్తం హైదరాబాద్ లోనే అతిపెద్ద పెద్దమ్మ టెంపుల్ కట్టిందే వాళ్ళ కుటుంబం, కానీ ఎన్నడూ దేవుణ్ణి వాడుకోలేదు, ఎన్నడూ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు. కానీ ఇవాళ గోపీనాథ్ గారు కూడా భక్తుడు, ఆయన కూడా రెగ్యులర్ గా టెంపుల్లోకి పోతాడు, ఆయన కూడా రెగ్యులర్ గా మరి భగవంతుని ప్రార్థించుకుంటాడు. కానీ మనం భగవంతుని నమ్ముకున్నాం, నమ్ముకున్నాం మొక్కుకుంటాం, రాజకీయంగా వాడుకోవట్లేదు. వాళ్ళు మాత్రం ఇవాళ మేము రామ మందిరం కట్టినాం, రామ మందిరం కట్టండి మంచిది మేమేం కాదంటలేదు, కానీ కానీ రాజకీయంగా మీరేం చేసినారో చెప్పండి. మీకు 5 ఏళ్ళు మంత్రిగా అవకాశం ఇస్తే కేంద్రంలో సికింద్రాబాద్ లోక్సభకు ఒక్క పని చేసినామా చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క పని ఇవాళ బీజేపీ చేసిందా ఆలోచించండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి,
పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరమై ఈరోజు పెట్రోల్ డీజిల్ అన్ని కూడా పిరమై ఇవాళ భారతదేశం మొత్తం మోడీ గారిని మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు ఒకటే అంటా ఉన్నారు. ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన మహానుభావుడు, సిలిండర్ ను 1200 చేసిన మహానుభావుడు మోడీ గారు, డీజిల్ ను పెట్రోల్ ను అన్ని ధరలు పెంచి ఆకాశంలో పెట్టిన మోడీ గారిని ఇవాళ మళ్ళీ ఆయన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కిషన్ రెడ్డి గారిని కూడా నేను వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చెప్పండి స్పష్టంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారు, నీకెందుకు ఓటేయాలా, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పనేంది చెప్పి ఓట్లు అడుగు. ఎంతసేపు బుకాయింపు మాటలు, దబాయింపు మాటలు కాదు. కేంద్ర మంత్రిగా 5 ఏళ్లలో అట్టర్ ఫ్లాప్ మంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశం మొత్తంలో అంటే ఈ కిషన్ రెడ్డి గారే తప్ప ఇంకోరు కానే కాదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రోజుల్లో ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఎక్కడి వాళ్ళక్కడ గట్టిగా పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.